ఇప్పుడు తెలంగాణ తోటి ఒరిగింది మాకేం కనబడతలే. నేను ఆర్టీసీ ఎక్స్ డ్రైవర్, నా సంవత్సరం అయింది ఇంతవరకు పింఛన్ రాలే నాకు, నా పైసలు అమ్మట రాలే. ఏంటంటే ముఖ్యమంత్రి గారు పైసలు విడుదల చేయలేదు, ఆర్టీసీకి పైసలు లేవు కాబట్టి మీకు ఇస్తలేమని మా యాజమాన్యం చెప్తుంది. మధ్యతరగతి ఇంకా నడిచేటట్టు ఆగం చేస్తుంది తప్ప గాని ఏం లేదు. నేను కేసీఆర్ గెలిచినా కూడా ఇందిరమ్మ పథకంతోనే కాంగ్రెస్ పథకంతోనే నాకు 20,000 బిజెపి బిల్లు వచ్చింది. నేను ఇల్లు కట్టుకుని లోన్ ఇచ్చి లోన్ ఇస్తే ఇల్లు కట్టుకుంటే 4 సంవత్సరాలు ఒక్కరు రూపాయలు బిల్లు నాకు ఇయ్యలే. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఒక గంగమల్ల బసపురం అన్నారు, ఏ కాల్వ లేదు ఇంతవరకు, వాటర్ లేదు. ఉన్న అధికారంగా ఉన్న ఎమ్మెల్యే మాత్రం ఏ మాత్రం మాకు ఏం పని చేయలేదు. ఆటోలు బస్సులు వేస్తున్న బస్సు బంద్ పెట్టడం కూడా మాకు సహకరించలేదు, మాకు ఎలాంటి ఉపాధి ఏమీ కల్పించలేదు. ఏం అడిగినా గానీ ఏది లేదు, ఏం చేయలే, రోజు రాలే, ఇంకా డబ్బాలు లేవు. నా పేరు నానపురం మల్లయ్య, మా నాయన పేరు నర్సయ్య. మాకు లోన్ కావాలి, చెప్పులు కుట్టుకొని బతాము, కాలిపోయింది, ఇడ కూర్చొని బతున్నా.